గజ్జల మల్లారెడ్డి గారికి ఆయన సవ్యసాచి, రెండు చేతులతోటి రాయగలిగిన గొప్ప కవి, ఎడిటర్ కూడా. ఆ ట్రైనీగానే చేరిన నేను ఆయనకి 8 వయసు రాసి పెట్టాను ఆయన కుదరినప్పుడు. అది మిగిలిన వాళ్ళకి కోపం వచ్చేది నా సీనియర్స్ అందరికీ, 15-20 ఏళ్ళు ఉన్నవాడిని వీడెవడో కొత్తగా వచ్చిన కుర్రాడు, వీడు 8 వయసు రాస్తాడా అని చెప్పి ప్రేమించేవాడు ప్రేమించేవాడు, కోపంగా వేధించేవాడు వేధించేవారు. నేను చాలా జర్నలిజంలోకి వచ్చినందుకు చాలా ఆనందపడ్డాను. అక్కడ నుంచి ఆయన నాకు ప్రమోషన్లు అవి రావడం కష్టంగా ఉంటే ఈ వాతావరణంలో నువ్వు పనికిరావు వెళ్ళిపోయిన ఆంధ్రప్రభకి ఆయనే పంపించారు. పుత్తూరు వెంకటేశ్వరరావు గారి దగ్గర పనిచేశాను. ఆయన కూడా నేను చేరిన 2 నెలలకే పసిగట్టి ఆయన కుదరినప్పుడు ఆయన 8 వయసు రాయించేవారు నాతో. నేను సభ ఎడిటర్ అయినా కూడా ఏమైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఫస్ట్ పేజీ మొత్తం నువ్వే పెట్టాలని పక్కన పెట్టి లీడ్స్ రాయించి చీఫ్ సభ ఎడిటర్ని న్యూస్ ఎడిటర్ని పిలిచి చెప్పేవారు, ఈ అబ్బాయి ఉంటాడు ఎడిషన్ అయ్యే వరకు అతను మాట వినండి అని ఎడిటర్ చెప్పి వెళ్ళేవాడు. అలాంటి గౌరవాలు దొరికినాయి నాకు. ఉదయం ఆంధ్రప్రభ స్ట్రైక్ తర్వాత నన్ను స్ట్రైక్ నాయకత్వం వహించినందుకు బాగా అంటే నాకు ఎక్కడ బాధ వేస్తుంది అంటే వర్కర్స్ అమాయకులు, తక్షణ ప్రయోజనాలు చూస్తారు, దీర్ఘకాలంగా తమకు జరిగే హాని వాళ్ళకి తెలియదు. అది తెలిసి నేను నాకు సంబంధం లేకపోయినా ఊరుకోలేకపోయామండి, వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఇది మీకు జరిగే అపకారం, దానివల్ల నేను ప్రొఫెషన్లో కొంచెం వెనకబడ్డాను. అయితే నాకు ఉన్న ఎడిటర్లు అందరూ మాత్రం నన్ను గౌరవించారు, నాకు ప్రమోషన్లు ఇచ్చారు, నేను యూనియన్లో యాక్టివ్గా ఉన్నా కూడా. ఆంధ్రప్రభ స్ట్రైక్ తర్వాత నన్ను భువనేశ్వర్ ట్రాన్స్ఫర్ చేశారు రిపోర్టర్గా రీడిజిగ్నేట్ చేసి. అప్పుడు మళ్ళీ చీఫ్ ఎడిటర్ అయ్యారు ఉదయానికి మల్లారెడ్డి గారు. నువ్వు ట్రాన్స్ఫర్ ఏంటి, నాకు నీ అవసరం ఉందిరా అని చెప్పి ఉదయానికి తీసుకెళ్లారు. ఉదయంలో సండే మ్యాగజైన్ ఎడిటర్గా, సెంట్రల్ డెస్క్ ఇన్ఛార్జ్గా అది క్లోజ్ అయ్యే వరకు పనిచేశాను. అది క్లోజ్ అయిన తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తే అప్పటికే దూరదర్శన్కి చాలా పాటలు రాశాను, లలిత గీతాలు రాసేవాడిని. దాదాపు ఒక 10 డాక్యుమెంటరీలకి పాటలు స్క్రిప్టు రాశాను, వాటన్నిటికీ అవార్డులు కూడా వచ్చినాయి. నాకు కాలేదు రాలేదు, మొత్తం డాక్యుమెంటరీకి వచ్చింది. ఇంకేం చేద్దాం, పాట పట్టుబడింది కదా, పాటలో పరీక్షించుకుందాం అని చెప్పి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. మల్లారెడ్డి గారు గేయం ఎంత గొప్పగా రాస్తాడో వచనం కూడా అంత గొప్పగా రాస్తాడు. రెండు, నాకు వచనం రాసినా అది కథం తొక్కాలి, గుర్రంలాగా నడవాలి. అందుచేత వచనం అంటే కవిత్వం అది జీర్ణించుకుపోయింది నాలో. వచనం నేను రాస్తాను, కథలు అవి నేను అటెంప్ట్ చేయలేదు. వ్యాసాలు రాశాను, అవి రాశాను, కానీ కథలు నవలలు ప్రోజ్కి పోయిటరీకి తేడా ఉంది. కవిత్వంలో ఒక ప్రత్యేక డైరెక్ట్గా చెప్పక్కర్లేదు, ఒక ఫీలింగ్ని ఫీలింగ్గా చెప్పచ్చు. బిట్వీన్ ద లైన్స్ అంటాం కదా, ఆ బిట్వీన్ ద లైన్స్ చెప్తాం కవిత్వంలో, ప్రోజ్లో అలా కుదరదు. ప్రోజ్లో మొత్తం డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ రాయాల్సింది, అది తేడా. కవిత్వం ఆత్మీయం, హృదయ సంబంధమైంది. నాకు ఆనందం కలిగిన, ఆగ్రహం వచ్చిన, దుఃఖం వచ్చిన కవిత్వం వస్తుంది. ఎందుకంటే వాల్మీకి కూడా కవి దుఃఖం నుంచి అయ్యాడు. మానిషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వత సమ బోయేవాడు పావురాలను చంపినప్పుడు అతని నుంచి ఆగ్రహం కట్టలు తెంచుకుని కరుణలోకి మారి, ఒరే బోయేవాడ నిషాదుడా ఆ పిట్టలను చంపకరా అని చెప్పడంతో కవిత్వం పుట్టింది. ఇక్కడ నిజ జీవితంలో కూడా నేను చేస్తున్న పని అదే. నాకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఒక సంఘటనగా కాదు, ఒక బ్రాడ్ పెర్స్పెక్టివ్ తీసుకుని నేను ఇక్కడ ఏదో లాఠీచార్జ్ జరిగిందని కవిత్వం రాయడం అలాంటివి నేను రాయను. ఒక పరిణామం జరుగుద్ది సొసైటీలో, దాని తాలూకు ఎసెన్స్ని తీసుకుని పోయిటరీ రాశాను. ఎక్కువ అందులో కరుణలోంచి పుట్టిన ఆగ్రహం రెండూ ఉంటాయి నా పోయిటరీలో. నాకు కన్ను చెమరిస్తుంది, వెంటనే ఆగ్రహం వస్తుంది, రెండు జరుగుతాయి ఎప్పుడు నాకు. ఇది పాపకు అలా జరిగినందుకు పెయిన్ ఉంటుంది, సిస్టమ్ని అలా మార్చినందుకు కోపం ఉంటుంది. ఒక్కసారి సిస్టమ్ ప్రభుత్వం లేకపోతే సమాజం ఒకలాగా రియాక్ట్ అయ్యి వీటిని కంట్రోల్ చేయగలిగితే రిపీటెడ్గా జరగవు. లేకపోతే వరుస పెట్టి ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, వైష్ణవది తండ్రి కూతురు ఇద్దరు చనిపోయారు, పసిగి గుడిని తీసుకెళ్లి బాయిలర్లో పారేశారని ఆగ్రహించాం, కానీ రోజు ఆ సంఘటన నేను రోజుందా లేదు. ఇదంతా ఒక వ్యవస్థ తాలూకు అస్తవ్యస్తత అండి, దాని మీద రావాలి కోపం.
ఒక స్పేర్ ఇన్సిడెంట్ కదా అని తీసేయకూడదు. అలాగని తీసుకెళ్ళి ఒక యాసిడ్ పోసాడని తీసుకెళ్ళి వాడిని కాల్చి చంపేసి ఎన్కౌంటర్ చేసామని చెప్పడానికి కూడా నేను సమర్థించలేదు. అది సొల్యూషన్ కాదు. అది ఏంటంటే తక్షణం ఆ బాధ్యత నుంచి తప్పుకోవడానికి ప్రభుత్వం చేసే తప్పిదం. అది అదొక ఘోరం. దాన్ని అనుమతిస్తే మిమ్మల్ని నన్ను కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేస్తారు. దాన్ని అనుమతించకూడదు. ఇవన్నీ మథనం జరుగుతూ ఉంటుందండి. ఈ మథనంలోంచి నేను సహస్ర వర్ష అని ఒక లాంగ్ పోయం పబ్లిష్ చేశాను. ఒకటే పుస్తకం వేశాను, 30 ఏళ్ళుగా కవిత్వం రాస్తున్నా కూడా. అది లాంగ్ పోయం, మిలీనియం బ్యాక్ డ్రాప్. అది సృష్టి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు మనిషి కథే. సృష్టి కథ అంటే మనిషి కథే. మనిషే లేకపోతే సృష్టిని పట్టించుకునేవాడు ఎవడు? అని చేత మనిషి కథే సృష్టి కథ అని నేను. ఓం శూన్యం శబ్దించింది, ఓం శబ్దం శపథించింది, ఓం జగత్తు జన్మించింది, ఓం కాలం కన్ను తెరచింది అని మొదలవుతుంది. అది అక్కడ మానవ జాతి ఈవేళ ఇలా ఉండడానికి కారణమైన ఈ సైన్స్ ఉంటుంది. ఇలా మారడానికి కారణమైన ఆ పరిణామ క్రమంలో మనం ఈవేళ ఫలానా వస్తువు తింటున్నామండి. అది తినాలి, తినేది, ఇది తినకూడదని చెప్పడానికి ఎంతమంది చచ్చిపోయి ఉంటారో ఒక్కసారి ఇమేజిన్ చేస్తే ఒళ్ళు గబుర్ పొడిచేది. వాళ్ళందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ లగ్జరీస్, లేకపోతే ఈ జ్ఞానం, ఇదంతా మనకు పుట్టింది కాదు. పరంపరగా ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఆ క్రమంలో ఒక చిన్న కాలువ మొదలై ఏరై నదై సాగరం అయినట్టుగా జ్ఞానం పెరిగింది మనకి. దాన్ని చెప్పడానికి సహస్ర వర్ష. మళ్ళీ ఈ మనిషే తను నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని, వైభవాన్ని నాశనం చేసుకునే దశ వస్తుంది, అటు వెళ్ళొద్దని చెప్పడానికి సహస్ర వర్ష రాశాను. అది సొసైటీ పట్ల నా బాధ్యతగానే నేను ఫీల్ అయ్యాను. అర్థం కాని విషయాలు చాలా ఉంటాయండి మనకి తెలియ. ఇప్పుడు సృష్టి గురించి నేను మాట్లాడాను. సృష్టి గురించి సైన్స్ కొంత చెప్పింది. బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పారు. తర్వాత ఆ దాన్ని నెగేట్ చేస్తూ వేరే థియరీలు వచ్చినాయి. వీటన్నిటికీ అవతల ఇంకోటి ఏదో ఉండే ఉంటుంది. అది మనకు తెలియనంత మాత్రం లేదని కాదు, అదొక దైవశక్తి అని చెప్పి మనం సాగిలపడి దేవుడి పేరు చెప్పి నానా అకృత్యాలు కూడా చేయక్కర్లేదు. తప్పనిసరిగా అలాంటిది వస్తుంది ప్రతి వ్యక్తికి. దాని నుంచి బయటపడాలి. సంగీతపు సాధనలాగా, సరదా పరిశోధన కాగా సాగాలి సంసారం అని ఆ నలుగురు సినిమాకి రాసిన పాటలో అదే చెప్పాను. రోజు తింటే నేతిగారైన చేదుగా మారిపోదా అని ఒక ఆయన ప్రశ్నిస్తే, కాదు సంగీతపు సాధనలాగా సరదా పరిశోధన కాగా రీసెర్చ్ లాగా ఉండాలి భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది. ఆ ఆటని కనిపెట్టగలిగితే బోర్ అనేది రాదండి. ఎందుకంటే ప్రపంచం అనేది చాలా వైవిధ్యంతో కూడుకున్నది. ఒక చోట బోర్ కొట్టింది, పుస్తకం చదువుతుంటే చాలా అని పక్కన పారేసాను అనుకోండి, పక్కన ఒక అందమైన బొమ్మ ఉంటుంది, ఒక సినిమా ఉంటుంది, ఒక మ్యూజిక్ ఉంటుంది, అటు వెళ్ళాలి. ఇది నాకు బోర్ కొట్టింది అని అలాగ ఏడుస్తూ కూర్చుంటే కుదరదు. వెతకాలి, కొత్తది వెతకాలి. జీవించడమే ఒక గొప్ప విషయం అండి. మనం మనిషిగా పుట్టడమే ఒక అద్భుతం కదా. మనకి ఆయుష్ ఉంటే చాలా జరుగుతాయండి. నేను ఈ 10 ఏళ్ళు గడిపినట్టు అంతకుముందు 10 ఏళ్ళు గడపలేదు, ఆ 10 ఏళ్ళు గడిపినట్టు అంతకుముందు 10 ఏళ్ళు గడపల. ఇంకో 10 ఏళ్ళు ఆయుష్ ఉంటే అందులో కూడా అద్భుతాలు జరుగుతాయి, జరగకుండా ఉండవండి. అందుకే మనం ప్రయాణం చేస్తూ ఉంటే సాధ్యంగా లేదండి. ఆలోచించాల్సిందే అది. ఎందుకంటే ప్రతి దశలోనే ఆనందకరమైన మూమెంట్స్ ఉన్నాయి. ఎక్కువ నా స్టూడెంట్ డేస్ అండి. అది కూడా పిఆర్ కాలేజీలో నేను చదువుకున్న రోజులు. అవి నేను ఎప్పటికీ మర్చిపోలేను. కాకినాడ స్నేహితులు నాకు ఎక్కువ ఉద్యమం ద్వారా వచ్చిన వాళ్ళే ఎక్కువ స్నేహితులు ఉన్నారండి. ఇప్పుడు నేను ప్రస్తుతం నేను ఉంటున్న ప్రాంతమే ఒక స్నేహితుల మయం. అది కాకినాడలో చదువుకునే రోజుల్లో ఉన్న ఒక 20 మందిని ఒకే బిల్డింగ్లో ఫ్లాట్స్ కొనుక్కున్నాం. ఆ ఫ్లాట్స్ మాకు పెరిగే కొద్ది కొంచెం ఇరుకైనవి. ఇరుకైన తర్వాత కుక్కట్పల్లిలో, హైదరాబాద్ కుక్కట్పల్లిలో, కుక్కట్పల్లిలోనే మళ్ళీ జెయింట్ ఆపోజిట్లో ప్రగతి నగర్ ఉంటుంది, బ్యూటిఫుల్ లేక్ కూడా ఉంటుంది. ఆ లేక్ ఒడ్డున మాలో ఒక బిల్డర్ ఉన్నాడు. తను మళ్ళీ మమ్మల్ని అందరినీ అక్కడికి చేర్చాడు. ఇప్పుడు ఆ 20 మందిని 100 మంది అయ్యాం. 100 మంది ఫ్రెండ్స్ ఒకే చోట ఉంటున్నాం. మాకు ప్రతిరోజు పండగ అక్కడ
బోల్డ్ రాశాను, బోల్డ్ ప్రేమ కవిత్వం రాశాను నేను. ఉద్యమ కవిత్వం గురించి చెప్తున్నాను కానీ, నా భార్య కూడా జర్నలిస్టే, తను ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసేది, నేను ఆంధ్రప్రభలో పనిచేశానండి. కృష్ణవందన ఇప్పుడు తను డిఏవిపిలో పనిచేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో. నేను ఇద్దరు మా కులాలు వేరు, మా చదువులు వేరు, నాకన్నా ఎక్కువ చదివేసుకుంటాను. కవిత్వం గురించి మాట్లాడుకునే వాళ్ళని కానీ కవిత్వంతో పారేయలేదు, వ్యక్తిత్వంతో పారేశాను. తను కూడా తన వ్యక్తిత్వంతోనే పారేసింది. తను ఆనందంగా బతుకుతూ పక్కనుండి బతకనిస్తే చాలండి, వాడు నచ్చుతాడు నాకు. బతుకు బతకని అది దాటినప్పుడు నాకు చాలా కోపం వస్తుంది, నేను చెప్పేస్తాను నిర్మోహమాట, అది కరెక్ట్ కాదు అని.